గత పాలన కంటే భిన్నంగా ఉంటుందన్నారు. సమ్మిళిత సర్కారే ధ్యేయమన్నారు. మహిళా హక్కులకు ప్రాధాన్యం ఇస్తామని, వారికి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కల్పిస్తామని ప్రకటనలు చేశారు. చివరికి 33 మందితో ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో ఐక్యరాజ్య సమితి జాబితాలో ఉన్న 14 మంది ఉగ్రవాదులకు కీలక పదవులు కట్టబెట్టారు. భద్రతా మండలి ఆంక్షల కమిటీ జాబితాలో ఆఫ్ఘన్ ప్రధాని ఉప ప్రధానులు కూడా ఉన్న నేపథ్యంలో తాలిబన్ల ప్రభుత్వంపై ఇప్పుడు సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వారి మాటలు నీటి మూటలేనని మరోసారి తెలిపోయింది. పలికే మాటలకు చేసే చేతలకు సంబంధం ఉండదని రుజువైపోయింది. సమ్మిళిత సర్కార్ ప్రభుత్వంలో మహిళా భాగస్వామ్యం, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యం వంటి ప్రకటనలు మాటలకే పరిమితమని స్పష్టమైంది. ఆఫ్ఘన్లో ఆక్రమణ ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు 30 మందితో ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో కరడుగట్టిన ముఠా నేతలకే పెద్దపీట వేశారు. మహిళా భాగస్వామ్యం మచ్చుకైనా కనబడలేదు. తాలిబనేతర నాయకులకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలంటూ అంతర్జాతీయ సమాజం చేసిన సూచనలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. హజరా వర్గం వ్యక్తులెవరికీ చోటు దక్కలేదు. ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్ ఆఫ్ఘన్ ప్రధానమంత్రి, తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకరు. తాలిబన్ సుప్రీం లీడర్ ముల్లా హెబతుల్లా అఖుంద్ జాదాకు అత్యంత సన్నిహితుల్లో ఈయన ఒకరు. కాందహార్ కు చెందిన ముల్లా హసన్ తాలిబన్ ముఠాలో శక్తిమంతమైన రహబరీ సూరా విభాగానికి 20 ఏళ్లుగా నేతృత్వం వహిస్తున్నారు. 1996-2001 మధ్య ఆఫ్ఘన్ లో తాలిబన్ ప్రభుత్వం ఉన్నప్పుడు విదేశాంగ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. ముల్లా మొహమ్మద్ హసన్ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి బ్లాక్ లిస్టులో ఉన్నారు. ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ఆఫ్ఘనిస్తాన్ ఉప ప్రధాని, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు. సీనియర్ తాలిబన్ కమాండర్ గా పనిచేసిన బరాదర్ ను 2010లో పాకిస్తాన్ అరెస్టు చేసింది. 2018లో విడుదలైన తర్వాత దోహాలోని తాలిబన్ రాజకీయ వ్యవహారాల కార్యాలయం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మత్తు పదార్థాల రవాణాకు సంబంధించిన అంశంలో ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తో పాటు మరో ఉప ప్రధాని మౌల్వీ అబ్దుల్ సలాం హనాఫీ యుఎన్ బ్లాక్ లిస్ట్ లో ఉన్నారు. సిరాజుద్దీన్ హక్కానీ ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి, హక్కానీ నెట్వర్క్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ హక్కానీ కుమారుడు. ప్రస్తుతం హక్కానీ నెట్వర్క్ అధినేతగా ఉన్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డ సిరాజుద్దీన్ హక్కానీకి తాలిబన్లతో పాటు అల్ ఖైదాతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆఫ్ఘన్ లో అమెరికా నాటో దళాలపై జరిగిన పలు దాడుల్లో సిరాజుద్దీన్ ప్రమేయముంది. 2008లో అప్పటి ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కార్జాయిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన వారిలో సిరాజుద్దీన్ ఒకడు. ఇప్పటికీ అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న సిరాజుద్దీన్ పై అగ్రరాజ్యం 50 లక్షల డాలర్ల రివార్డు ప్రకటించింది. వీరే కాకుండా తాలిబన్ వ్యవస్థాపకుడైన ముల్లా మొహమ్మద్ ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్ రక్షణ మంత్రిగా, ముల్లా హిదాయతుల్లా బద్రి ఆర్థిక మంత్రిగా, ముల్లా ఆమీర్ ఖాన్ ముత్తకి విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. మరోవైపు అమెరికా నాటో దళాలపై దాడులకు తెగబడిన కరడుగట్టిన తాలిబన్లకు ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. తాలిబన్లు వారి అనుకూల వ్యక్తులకే పదవులు కట్టబెట్టడాన్ని ఆక్షేపించిన అగ్రరాజ్యం తాలిబన్లను వారి మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా విశ్వసిస్తామని మరోసారి స్పష్టం చేసింది. ఆఫ్ఘన్ లో ఏర్పాటైంది ఉగ్రవాదుల ప్రభుత్వం అంటూ రిపబ్లికన్ పార్టీ ఆరోపించింది. అయితే ఇది కేవలం తాత్కాలిక ప్రభుత్వమేనంటున్న తాలిబన్లు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు మంత్రి మండలిలో చోటు కల్పించే ప్రయత్నం చేస్తామంటూ మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారు.